ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. రెండో వారం కూడా పూర్తవుతుండడంతో ఇంకా నగదు మాత్రం జమ కాని పరిస్థితి. అయితే ఈ సీజన్ రైతు బంధు పంపిణీకి సంబంధించి సీఎం కార్యాలయం నుంచి మనకు వ్యవసాయ శాఖకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతోపాటు వానాకాలం సీజన్లో రైతు బంధు పథకంలోకి ఎంతమంది కొత్తగా నమోదు అయ్యారన్న వివరాలను కూడా సేకరించలేదని తెలుస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాల కోసం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లారు. కమిషనర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని అన్నదాతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత సీజన్కు సుమారు 7,411 కోట్లకు పైగా నిధులు అవసరం పడతాయని ప్రాథమికంగా తెలుస్తుండగా, పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తే లబ్ధిదారుల వివరాల్లో మార్పు ఉండే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అయితే మనకు రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు రైతు బంధు అయితే ఎవరి అకౌంట్లో పడలేదు, కేంద్రం అయితే డబ్బులు విడుదల చేయడం లేదు కాబట్టి సో ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ లేదన్నమాట. వానాకాలం సీజన్ స్టార్ట్ అయినా కూడా ఇప్పటికే రైతు బంధు ఆల్రెడీ పడిపోవాల్సిందే ప్రతి ఒక్క రైతు ఖాతాలో. కానీ రెండో వారం పూర్తి కావచ్చినా కూడా ఇప్పటి వరకు మనకు రైతు బంధు అయితే డబ్బులు పడలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. సో మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. రైతు బంధుకు సంబంధించి ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో మనకు మరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో నిరుద్యోగులకు మరో శుభవార్త. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10,105 పోస్టుల భర్తీకి అయితే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మనకు గురుకులాల్లోనే మనకు 9,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అంటూ చూసుకోవచ్చు. అయితే మనకు తెలంగాణ నిరుద్యోగులు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశు సంక్షేమ శాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అనుమతితో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి హరీష్ రావు అయితే తెలపడం జరిగింది. అయితే చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా మరో 10,105 ఉద్యోగాలకు సంబంధించి ఇందులో ఎక్కువగా మనకు పోస్టులు వచ్చేసి గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. సో వీటిని మనకు గురుకుల నియామక బోర్డు అయితే గురుకులాల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారంట. ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. సో వీటికి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం అనమాట. ముందు టీజీటీ పీజీటీ పోస్టులకు సంబంధించి మనకు గురుకులాల్లో 9,096 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.